ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం వికసించింది. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధించింది బీజేపీ. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏవిఎన్ రెడ్డి గెలిచారు. దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజీల అధినేత ఏ వెంకటనారాయణ రెడ్డి 2007-2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినా విజయం వరించలేదు. ఈసారి మాత్రం ఎమ్మెల్సీగా గెలుపొందారు ఏవిఎన్ రెడ్డి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి విజయంతో ఈ రోజు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులు సంబరాలు జరుపుకోనున్నారు. నగర్ రంగారెడ్డి హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈరోజు కౌంటింగ్ జరిగింది. నాకు విజయం సాధించిన పెట్టినటి ఉపాధ్యాయులు అధ్యాపక తర్వాత ఆచార్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీజేపీ తరఫున నాకు బీఫామ్ రావడము, దానికి బాధ్యులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు బండి సంజయ్ గారు కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, డీకే అరుణ, అందరూ రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఈ విజయంలో పాల్పంచుకున్నారు. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను చెప్పాను, ఎలక్షన్స్ వరకే ఈ తేడాలు భావజాలాలు. ఒకసారి ఎలక్షన్స్ అయిన తర్వాత, ఎలక్ట్ అయిన తర్వాత అన్ని సంఘాల పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక సభ్యులందరూ కూడా, అందరు టీచర్స్కు ప్రైమరీ స్కూల్ టీచర్ నుంచి మొదలు పెట్టుకుని యూనివర్సిటీ టీచర్ల వరకు అందరూ కూడా సేవను అందిస్తానని అప్పుడు చెప్పాను, అదే ఇప్పుడు చేసి చూపెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.